ఈరోజు నేను మీకు స్ట్రీట్ స్టైల్లో ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అండి చాలా సింపుల్ అయినప్పటికీ కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇక నేను ఒక దోశ ప్యాన్ తీసుకొని బాగా హీట్ అయిన తర్వాత దోశ అనేది వేసుకుంటున్నాను సో ఇలా మొత్తం దోశ వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు కొద్దిగా ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇందులోకి ఒక టూ ఎగ్స్ వరకు నేను ఇలా వేసుకుంటున్నాను మీరు సింగిల్ ఎగ్ అయినా యూస్ చేసుకోవచ్చు డబల్ ఎగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు పల్లీల కారం ఉంటుంది కదా సో అది వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను సో మీ దగ్గర ఉంది అంటే పల్లీల కారం యాడ్ చేసుకోండి లేకపోతే మీరు నార్మల్ కారం అయినా యూస్ చేసుకోవచ్చు సో ఇలా నార్మల్ కారం యూస్ చేస్తే మీరు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి పల్లీల కారంలో సాల్ట్ కారం ఉంటుంది కాబట్టి నేను యాడ్ చేయలేదు సాల్ట్ అనేది ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇది కొద్దిగా రెడ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేస్తున్నాను ఇలా టర్న్ చేసేసి కొద్దిసేపు వేయించుకోవాలి మన ఛానల్లో ఆల్రెడీ దోశ పిండి ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి పల్లీల కారం ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేసి ఉంచానండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలి అంటే చెక్ చేయండి సో ఇలా రెండు వైపులా దూరగా వేయించుకోవాలి మన దోశ అనేది సో ఎంత టేస్టీగా ఉంటుందంటే పెద్దవాళ్ళు బయట ఎక్కువ తింటుంటారు కదా సో బయట తినకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఇక్కడ రెండు దోశల వరకు ప్రిపేర్ చేశాను అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ